కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయంపేట పాలెం గోర్నేడ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు. ఈ సమావేశాలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజలకు వివరించాలని తెలియజేశారు. సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని, ఓటుతో ఆధార్ లింకు చేసుకుని కొత్త ఓట్లు జాయిన్ చేయాలని అది తెలియజేశారు. నీలం శ్రీను, అడబాల వెంకటేశ్వరరావు, జీను మణిబాబు, పాటం శెట్టి మురళీకృష్ణ, పాలచర్ల సత్యనారాయణ, పొనగంటి బాబ్జీ, పీల వెంకటేశ్వరరావు, ఆళ్ల శివబాబు, ఆళ్ల రవి, కిషోర్, సోమరాయంపేట పాలెం గోనెడ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. మీ అందరికీ కూడా నాయకుడిగా నా మీద ముందు నమ్మకం ఉండాలి. నేను అన్నటువంటి మాటనే చేయగలిగినంతటువంటి నమ్మకం మీలో ఉన్నప్పుడు మీరు నాకంటా కూడా గట్టిగా ప్రజలకు చెప్పగలుగుతారు, ఓ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలుగుతారు. ఆ రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందుకు వెళ్ళడం కోసమే ప్రధానంగా ఇవాళ ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా కోనాడ గ్రామంలో పార్టీని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలి, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి, మనం బేరీ చేసుకోవాలి. ఇక్కడ మనం నిన్నటిదాకా ఉన్న పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితుల నుంచి వాటిని అధిగమించి